वरसुटे मन या Oh, my God.
मन प्रजल तरफ डिस्ट्रिक्ट मेजिस्ट्रेट कलेक्टर गार रिप्रजेंट गौरव गौरव को मैं लोपल पंपतार दयचे इंचार्ज मैं कल ప్రజల కోసం మే ఇవాళ కాదు మొట్టమొదటి సంవత్సరం ఇసుక మీద ధర్నా చేసాం అంతే కాకుండా మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో రోడ్లు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు రోగాలు బారిన పడుతూ ఉన్నారు యాక్షన్ జరుగుతోనే రోడ్ల మీద ధర్నా చేసాం విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ధర్నా చేసాం ఈ రోజు కరెంట్ మీద ధర్నా చేయబోతూ ఉన్నాం అన్ని రాష్ట్ర అన్ని చోట్ల కూడా అన్ని కలెక్టరేట్ల దగ్గర వినతిపత్రం ఇచ్చి కార్యక్రమం ఇవాళ జనసేన పార్టీ పెట్టుకుంది అందరి ఇన్చార్జీలతో కలిసి ఇవాళ వినతిపత్రం ఇచ్చి కార్యక్రమం అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంటది ప్రభుత్వాన్ని మేల్కొల్పే విధంగా ఏదైతే మీరు ఎలక్షన్ ముందు ఏదైతే మీరు ముద్దులు పెట్టి ఈ రోజు గుద్దులు గుద్దుతున్నారు అది కూడా జనం అర్థమవుతా ఉంది ఈ ముద్దుల్ని గుద్దుల్ని వదిలేసి పరిపాలన చేయవలసిన కోరుతా ఉన్నాం ఇవాళ ఏదైతే మీరు చెప్పిన పనులన్నీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇవాళ జైలు శిక్షలు కూడా పడే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే అధికారులు కూడా ఒకటి గమనించాలి ఇవాళ రాజకీయ నాయకులు చెప్పిందే చేస్తా పోతూ ఉంటే ఈరోజు జరిగే పరిణామాలు మీకు కూడా ఎదురవ్వచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఏదైతే రాజ్యాంగంలో లిఖించబడింది అమలు చేయడమే అధికారుల లక్ష్యంగా మరి భావించి ఇవాళ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా దయించి సహకరించి అధికారులు మీడియా మిత్రులు అందరూ సహకరించి ప్రజా పోరాటాన్ని ఉధృతం చేసి ఏదైతే ప్రభుత్వం అడ్డగోలుగా పెంచినటువంటి ఈ ఛార్జీలన్నీ కూడా లాస్ట్ ల్యాబ్ తీసుకొచ్చారు అందరినీ ఒక ఒక రెండు మూడు సర్వీసులు ఉన్న వాళ్ళందరూ ఒక సర్వీస్గా మార్చి మరి ఏదైతే స్లాబ్ పెరుగుతుందో దాంట్లో కూడా తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే ఎలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఏదో రకంగా డబ్బు వసూలు చేయాలని ఓటీఎస్ నిమిత్తం డబ్బులు వసూలు చేశారు చెత్త పన్నుని డబ్బులు వసూలు చేశారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు
పెట్రోల్ డీజిల్ బాదు బాతో ఉన్నారు ఎలక్ట్రికల్ ఛార్జీలు పెంచారు గ్యాస్ సిలిండర్ రేట్లు పెంచారు మరి ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం పట్టనసరిగా మేము ఏదైతే సంక్షేమాన్ని మీరు చెప్పి అబద్ధాలు ఆడి ప్రజల డబ్బుల్నే లంచాలుగా ఇచ్చి మళ్ళీ ఎన్నుకోవాలని ఆలోచనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అంతిమ సమయం ఆసన్నమైందిగా మరి గుర్తించవలసింది కోరుతా ఉన్నాం దీనికి ప్రజలందరూ కూడా ఈ ఉద్యమంలో ఉద్యమం బాట పట్టి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి ప్రజల్లోంచి కూడా ఉద్యమం రాములు రావాల్సిన అవసరం ఉంది ఇంజెక్ట్ చేస్తే రాదు ఎవరికాళ్ళ బాధ కలిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా వేసిన ప్రతి స్టెప్ని ఏదైతే ప్రజా వ్యతిరేకంగా చేసే మీరు పనులన్నీ కూడా విరమించుకోవాలని చెప్పి ఆ జీవోలు రద్దు చేయాలని చెప్పి నేను కోరుతాను. ఈరోజు రాష్ట్రంలో మరి ప్రజలను చాలా ఇబ్బంది గురి చేసే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన పాదయాత్ర చేస్తూ మరి అందరికీ ఏం చెప్పారంటే కరెంట్ ఛార్జీలు బాధుడే బాధుడు, అలాగే చాలా విషయాల్లో తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా చాలా జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి, మా ప్రభుత్వం వస్తే మేము ప్రజలకు చాలా సేవ చేస్తాం, 200 యూనిట్లు ఉన్న వాళ్ళకి దగ్గర నుంచి కరెంటు బిల్లు వసూలు చేయమని మాయ మాటలు చెప్పి ఒకసారి అవకాశం ఉండని ఓట్లు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మరి అవన్నీ పక్కన పెట్టి మరి 3 సంవత్సరాల ప్రభుత్వం జరుగుతున్న మరి చెత్త మీద పన్ను వేయటం, ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ మరి రేట్లు పెంచి ప్రజలను బాధపెడుతున్నారు, అలాగే మరి విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నుంచి అందరికీ ప్రతి వ్యక్తికి అవసరమైన నిత్యావసర వస్తువు లాంటిది విద్యుత్తు, ఆ విద్యుత్తులో కూడా విపరీతంగా ఛార్జీలు పెంచి మరి ప్రజలను రెడ్డి పెట్టడం అన్నది భావ్యం కాదు, దీన్ని వెనక్కి తగ్గించి వెంటనే కరెంట్ ఛార్జీలు తగ్గించాలని జనసేన పార్టీ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. జై జనసేన. ఈరోజు కరెంటు విద్యుత్ ఛార్జీలు 6 స్లాబ్లుగా విభజించి ఈ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల మీద ప్రజలను అడ్డు విరిసే విధంగా పెంచినటువంటి ధరల్ని రద్దు చేయాలని, తక్షణమే ఆ జీవోని ఆ యొక్క ధరలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో మరి ఇన్ఛార్జెస్ అందరూ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజున ఈ కార్యక్రమం ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇప్పుడే డిఆర్ఓ గారికి ఆ రిప్రజెంటేషన్ ఈ ప్రభుత్వానికి పంపించమని చెప్పి ఇచ్చాం. ఎందుకంటే ఇప్పటికే కోవిడ్ సందర్భంగా ప్రజలందరూ కూడా అనేకమైన ఇబ్బందులు ఉన్నారు, ఈ సందర్భంలో ఈ రేట్లన్నీ పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతాం సరైన పద్ధతి కాదని ప్రభుత్వానికి తెలియజేస్తాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు కనువిప్పు కలిగి ఇచ్చినట్టు పెంచినటువంటి ధరలను వెనక్కి తీసుకుంటారని చెప్పేసి భావిస్తూ ఉన్నాం, కాని పక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి కరెంట్ ఛార్జీల పెంపు మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో మా జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యవర్గం, జన సైనికులు, మరి ముఖ్యంగా జన సైనికులు, వీర మహిళలు, డిస్ట్రిక్ట్ కమిటీ అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నినాదాలు చేసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కలెక్టర్ గారు లేకపోతే డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైంది, ఒక ఆలోచన లేదు, ఒక కార్యాచరణ లేదు. దానికి నిదర్శనం నిన్న 8 మంది ఐఎస్ ఆఫీసర్లకి 2 వారాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఒకటి ఉండదు. ఎందుకంటే ప్రజానాయకులు సరైన రీతిలో పరిపాలన చేయకపోతే ఇల్లింటియే జరుగుతాయి. మళ్ళీ ఐఏఎస్లు ఎవరైతే బాగా చదువుకుని రాష్ట్రాన్ని పరిపాలించాలి అని వచ్చిన వాళ్ళందరూ కూడా గాళ్ళు పెట్టాలని కూడా జైలు శిక్ష పాలయ్యే పరిస్థితి వచ్చారు. మరి అదేవిధంగా ఏ వర్గం చూసినా కూడా, ఏ విభాగం చూసినా కూడా రాష్ట్రంలో అన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి. కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు అన్నీ ఎక్కువే, ఇతర రాష్ట్రాలతో పోతే మన కరెంట్ ఛార్జీలు ఎక్కువ, పెట్రోల్ రేట్ ఎక్కువ, అలాగే మందు రేట్ ఎక్కువ, అదేవిధంగా చెత్త పన్ను మనకే వేసారు ఎక్కడా లేదు, ఇంటి పన్ను పెంచుతున్నారు. ఇంకా పెంచుకుంటూ పోతాం అంటే జగన్ గారు చెప్పేవాడు ముందు బాధుడే బాధుడు జగన్మోహన్ రెడ్డి గారి కింద తయారయ్యాడు, ప్రజలు గుణపాఠం చెప్తారు, ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాలు సుమారు 1.5 రూపాయల కరెంటు బిల్లు పెంచాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఏదేమైనా పత్రికా ముఖంగా, అలాగే ప్రింట్ మీడియా ముఖంగా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ ఎండగడతాం, రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా జనసేన ముందుకెళ్తుందని తెలియజేస్తూ సెలవు.
అందరూ పేదల తరఫున మా రిప్రజెంటేషన్ పార్టీ తరఫున మీరు ఇప్పటికే నిత్యావసర వస్తువులు పెరిగిపోయి ప్రతి పేదలు మధ్యస్థ కుటుంబం కూడా చాలా దాంట్లో మళ్ళీ ఇప్పుడున్న కారణం చేసినట్టు ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచి అందులో మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్కి రూపాయి దాకా పెంచి వాళ్ళ మీద మరింత భారం పెంచి ఇది కాకుండా నిత్యం రోజు చెప్పబెట్టుకుండా కరెంటు కోతలు కూడా ఉన్నాయి మా తరపున మీకు రిప్రజెంట్ చేస్తూ దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఒకసారి చూడండి సార్ సార్ ఒకసారి మా ప్రజలకి ఏం చేయాలని